TRS Prabhutvam pai BJP MLA Raghunandan mandipaddaru. Prajaswamya baddhanga TRS paripalana ledani ayana teliparu. Supreme Court Chief Justice NV Ramana police teerlapai asahanam vyaktam chesarani prashninche gontukulanu anichivalani chudadam badhakaramani Raghunandan annaru. Hyderabad Manava Hakkala Commission kochina advocate nu maftilo policelu teeskeladam durmargam annaru. Kammamlo minor balikapai praja pratinidhi atyacharam cheste police yantrangam spandinchukapovadam heyamaina charya ani pratipaksha nayakulapai SC ST caselu banayinchadam sigguchetanu. ప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తా ఉంది. ప్రశ్నించే గొంతుల్ని, మాట్లాడే గొంతుల్ని, ప్రశ్నలు వేసేటువంటి ప్రతిపక్ష నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. ఇది బాధాకరమైనటువంటి విషయం. సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నరణీలు ఎన్వి రమణ గారు నిన్న ఒక సందర్భంగా మాట్లాడుతూ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఉపయోగిస్తున్నటువంటి థర్డ్ డిగ్రీ పట్ల న్యాయస్థానాలు ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది, అవసరం వచ్చిందని మాట్లాడుతూ ఉంది. సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం, ఈ దేశ సర్వోన్నత స్థానంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారికి అట్లాంటి డౌట్లు వస్తూ ఉంటే, గ్రామీణ ప్రాంతాల లోపల జరుగుతున్నటువంటి సమస్యల మీద పోరాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉందో ఒకసారి దయచేసి ఆలోచించాలని చెప్పి మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లాలో ఒక చిన్న మైనర్ బాలిక మీద అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీటీసీ సభ్యుడు అత్యాచార యత్నం చేసిండో అత్యాచారం చేసిండో పోలీసులు తేల్చి చెప్పాలి. దాని మీద కనీసం ఇప్పటిదాకా స్పందించకపోవడం, దోషులను అరెస్ట్ చేసి సంఘటనకు సంబంధించినటువంటి విషయాల పట్ల విచారణ జరిపించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నిన్న కాంగ్రెస్ పార్టీ ఏ స్థూపం నిర్మాణానికైతే కారణభూతమైందో, ఏ గిరిజనుల మీదనైతే పోలీసుల చేత కాల్పులు కాల్పించిందో, నిన్న పోయి అడిగి పోయి ఇంద్రవేలిలో దళిత గిరిజన దండోరా పేరిట ఒక డ్రామా వేసాలని వేస్తుందని చెప్పి